24 సంవత్సరాల క్రితం పాలల్లో నీళ్లు కలిపిన యూపీ పాల వ్యాపారికి సుప్రీంకోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. 24 సంవత్సరాల తర్వాత ఈ జైలు శిక్ష ఏమిటి, పాలల్లో నీళ్లు కలిపినందుకు 6 నెలలు జైలు శిక్ష ఏమిటని చాలామంది ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ సుప్రీంకోర్టు ఫుడ్ చైన్ ఆహారపు వస్తువులు కల్తీ అవ్వటాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎటువంటి సందర్భంలోనూ దీనికి మినహాయింపు ఇవ్వటం జరగదని 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పాల వ్యాపారి తరపున వాదించిన న్యాయవాది ఎంత మొత్తుకున్నా సుప్రీంకోర్టు శిక్షను తగ్గించడానికి అంగీకరించలేదు. పాలు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వస్తాయి. పాలను నిత్యము పాల వ్యాపారులు రైతులు కల్తీ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సమస్య ఢిల్లీ బొంబాయి వంటి మహానగరాల్లో మరింత ఎక్కువగా ఉంది. ప్రాసెస్డ్ ఆహార పాలను కొనుక్కునేవారు కూడా ప్రైవేటు డైరీల నుంచి తమకు సరైన నాణ్యతా ప్రమాణాల గల పాలు రావటం లేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీలోనూ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలలోనూ పాలను విడిగా కొనే పాలు అమ్మేవారి దగ్గర కొనే అలవాటు ఉన్నది. వారు నీళ్లను కలపటం వల్ల పాలల్లో ఇతర కెమికల్స్ కలపటం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాలు ముఖ్యంగా బాలలు వృద్ధులు వినియోగిస్తారు కాబట్టి పాల నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రము రాజీ పడబోమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పాలు ఆరోగ్యానికి భంగం కలిగించినట్లు ఎవరూ నిరూపించిన అవసరం లేదని, పాలు నిర్దేశిత ప్రమాణాలకు చట్టసభలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే శిక్ష విధించాల్సిందేనని, శిక్ష పడాల్సిందేనని, శిక్ష అనుభవించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1995 నవంబర్లో పబ్లిక్ ఎనలిస్ట్ పాలు పరీక్షించినప్పుడు పాల నాణ్యత సరిగా లేదని తేలింది. పాలు ఇచ్చే పశువులు తినే ఆహారాన్ని బట్టి, ఆ పశువుల జాతిని బట్టి పాలలో చిక్కదనం, పాలలో పాల నాణ్యత ఆధారపడి ఉంటుందని పాల వ్యాపారి తరపు న్యాయవాది ఎంత వాదించినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఈ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 8.5% మిల్క్ సాలిడ్ నాన్ ఫ్యాట్ ఉండాల్సిన చోట 7.7% మాత్రమే ఈ నాన్ ఫ్యాట్ మిల్క్ సాలిడ్ ఉంది. అందువల్ల ఈ శిక్ష పడింది. ఈ పాల వల్ల అనారోగ్యం వస్తుందని ప్రూవ్ చేయకుండానే శిక్ష విధించింది సుప్రీంకోర్టు. శిక్ష విధించి ఇండియాలో ఫుడ్ చైన్ భయంకరంగా దెబ్బతింటున్నది. ఆహారం మొక్కలు వేసినప్పటి నుంచి భూమి నాణ్యత దెబ్బతింది, విత్తనాల నాణ్యత దెబ్బతింది, పంటల నాణ్యత దెబ్బతింది. పంటల మీద, కూరగాయల మీద, ఆకుకూరల మీద ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. అలాగే పండ్ల మీద కూడా రసాయనాలను స్ప్రే చేయటం వల్ల పండ్ల నాణ్యత కూడా దెబ్బతింది. అందువల్లనే భారతదేశం నుంచి పండ్లు ఎగుమతి చేయటానికి, కూరగాయలు ఎగుమతి చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఆఖరికి సముద్ర ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు రావటం వల్ల అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళిన కన్సైన్మెంట్లు తిరస్కరణకు గురవటం వల్ల ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూడటానికి ఔషధాల ప్రమాణాల మాదిరిగానే ఈ సముద్ర ఉత్పత్తుల ప్రమాణాల నాణ్యతను నిర్దేశించడానికి అప్పుడప్పుడు విదేశీ బృందాలు ఈ సీ ఫుడ్స్ని దిగుమతి చేసుకునే దేశాల నుంచి నిపుణుల బృందాలు వచ్చి ప్రాసెసింగ్ యూనిట్లను పరీక్షిస్తున్నాయి. ఇదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మండల కేంద్రాలలో ఆహార ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు విపరీతమైన అనారోగ్యానికి గురవుతున్న పాలను, కూరగాయలను అన్నిటినీ కల్తీ చేస్తున్నప్పటికీ, నూనెలను కల్తీ చేస్తున్నప్పటికీ మన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న సాకు చూపి ఆహార పదార్థాలను కల్తీ చేస్తే పట్టించుకునేవారు లేరు. కిరాణా షాపుల్లోనూ రోడ్ల మీద దొరికే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటున్నది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. బేగం బజార్ వంటి బజారులో దొరికే నూనెల్లో 80% కల్తీ అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఏమాత్రము
జాప్యం చేయకుండా దీనిపై కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు హడావిడి చేసిన ఈ ఫుడ్ పాయిజన్ వల్ల ప్రజలు స్లోగా చనిపోతారు కాబట్టి ప్రభుత్వాలకు అంత పట్టింపు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రతి మండల కేంద్రాల్లోనూ ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని, ప్రయోగశాలలో విత్తనాల నాణ్యత, ఎరువుల నాణ్యత, రసాయనాల నాణ్యత అన్నిటినీ పరీక్షిస్తామని చెబుతోంది. దీనికి తోడుగా ఆహార పదార్థాలు, రైతులు ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలు, మార్కెట్లో అమ్ముడవుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించడానికి అక్కడే ఏర్పాట్లు చేయటం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడినట్లవుతుంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించినందుకు అభినందించాలి. ఇటువంటి కఠినత్వమే సమాజంలో అనేక రకాల కల్తీలు, మద్యం కల్తీ, పాల కల్తీ, ఇటువంటి కల్తీలన్నింటిని నివారించడానికి సుప్రీంకోర్టు దృఢంగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.